స్కిన్ డాక్టర్ పేషెంట్, సెల్ఫీ కెమెరా కస్టమర్లు, పీపుల్ హూ ఆఫెన్ ఈట్ అవుట్ సైడ్, గ్యాస్ట్రైటిస్, సూన్ టు విజిట్ ద కార్డియాలజిస్ట్, ప్లేస్డ్ ఇన్ చెన్నై, వీక్డేస్ లో గానీ వీకెండ్స్ లో గానీ, పీపుల్ హూ ఆఫెన్ ట్రావెల్ అవుట్ సైడ్, గర్ల్స్ ఇన్ నీడ్ ఆఫ్ పీజీస్, సన్ స్క్రీన్ కంపెనీస్. ఓకే బాస్. ఆస్ ఇస్ ద మోస్ట్ సెక్యూర్డ్ బ్యాంక్. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సార్, నా అకౌంట్ నుంచి 50,000 డిడక్ట్ అయ్యాయి సార్. రామా లక్ష్మీరాజు, నాది 1,00,000 రూపాయలు పోయింది సార్. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా, కళ్ళ ముందు పరిగెత్తే వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇక ఈ కేసు అంటారా? నా దగ్గర ఉన్నసరికి ఆడి దగ్గర ఉంది, కానీ జనం మాత్రం ఆడి దగ్గరికి వెళ్తున్నారు. బిజినెస్ అంటే ఏంటి, శనగల వ్యాపారం అనుకున్నావా? డేటా డేటా ఉండాలి. డేటా అంటే ఏంటి? నోటితో చెప్తే నీకు అర్థం కాదు, నీకు మంచి డేటా ఇస్తానుండు. అగో, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను లోపలికి తీసుకెళ్తావా? డబ్బక్కర్లేదు, నీ డేటా నాకు ఇస్తావా? సరే ఇస్తాను. అయితేనా? ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్. ఏ ఫింగర్ ప్రింట్స్ కావాలన్నా ఇస్తామో. ఇంప్రెషన్. డీప్ వెబ్, నేను దోచుకునే ప్రతి ఒక్క డేటా, తీసుకునేది కొనుక్కునేది చేతులు మారేది ఇక్కడే. అన్ని దేశాల పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఒరిజినల్ లా కనిపించే డూప్లికేట్ ఇక్కడ తయారు చేసిస్తాం. డూప్లికేట్? నో ఛాన్స్ సార్. అన్ని రకాల వెపన్స్ దొరుకుతాయి. ఆన్లైన్ లో చెడ్డీలు బనీన్లు ఆర్డర్ చేసుకున్నట్టుగా ఈజీగా కొనుక్కోవచ్చు. సుపారీ కిల్లర్స్, సుపారీ ఇచ్చింది ఎవరని ఎవ్వరికీ చెప్పరు. నీ చేతి వేలితో ఒకే ఒక్క క్లిక్ చేస్తే నిషా తిన్నగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. భార్య భర్తకు పంపించే, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి పంపించే అన్ని నగ్న సత్యాలు నిత్య సత్యాలు. ఇంతవరకు చాలు, అది మాత్రం వద్దు. ఏం జరుగుతుంది లోపల? నేను చెప్పేది విను, ఇక్కడికి మాత్రం వద్దు. ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ వద్దులే, నాతో రా చెప్తాను. రెడ్ రూమ్, ఇది బిడ్డింగ్ జరిగే ఏరియా. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైకోలు. ఇది హ్యూమన్ ఎక్స్పెరిమెంటింగ్ రూమ్. అక్కడక్కడ జంతువుల్ని మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్లతో చెలగాటాలాడతాడు. వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ల చేతులు తీసేయి, కాళ్ళు తీసేయి, గుడ్లు బయటికి పీకిపారాయని అక్కడి నుంచి చేసే హయ్యెస్ట్ బిడ్ని వీడిక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి వీడు చేసేదాన్ని లైవ్గా చూసి సంతోషిస్తారు. అదిగో ఒక వీడియో లైవ్ వచ్చింది చూడు. పుట్టేటప్పుడు అందరం మంచివాళ్ళగానే పుడతాం, సిస్టంలోకి వచ్చిన తర్వాతే మన సిద్ధాంతాలను మర్చిపోయి మనం కరప్ట్ అవుతాం. నా 15 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓ సామాన్య పౌరుడికి మోసం జరగనివ్వలా. నాయకులు, చివరికి రాజకీయ నాయకులు ఎన్నో కోట్లు పోగొట్టుకున్నారు, ఏం పర్వాలేదు. కానీ సామాన్య పౌరుడికి దక్కాల్సిన ఒకే ఒక్క రూపాయి కూడా దక్కకుండా పోకూడదు.
పోలీస్ ఫోర్స్ ని మొత్తం మీ వెంటుంచుకోండి. ఆ డేటాని వెనక్కి తీసుకురండి. ఖచ్చితంగా సార్, వి హావ్ గుడ్ లింక్స్. ఒక సస్పెక్ట్ ఉన్నాడు. ఎందుకు హత్య చేశావు చెప్పరా? నేనేం కావాలని చేయలేదు. హయ్యెస్ట్ బిడ్డింగ్ జరిగింది హత్య చేయడం కోసమే, అందుకే చేశాను. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎందుకని మీరు వచ్చి కంప్లైంట్ చేయలేదు? అది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికి బయటికి రాలేకపోయాను సార్. విజిటర్స్ లిస్ట్ లో ఆస్తి అన్న వ్యక్తి పేరు తప్ప వేరే ఏ ఎంట్రీ లేదు. అసలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ వ్యక్తిని హత్య జరిగిన నాడు చూశాను అని? ఆ వ్యక్తి మా పక్క ఫ్లాట్ కి వచ్చి పోతుండటం నేను ఎన్నోసార్లు చూశాను. మర్డర్ జరిగిన నాడు నేను చూశాను, కానీ ఆస్తి వచ్చింది మాత్రం మా ఇంటికి. ఇంతకీ ఆస్తి ఏమవుతారు మీకు? నేను ప్రేమించిన వ్యక్తి సార్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు సార్. అదే చివరి రోజు నేను ఆయన చూడటం. ఆ రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. సార్, మన సర్కిల్ గారు ఈ కేసులో ఆ ఇంకో కుర్రాడిని వెతుకుతున్నారు కదా. ఆయన గారు హ్యాండిల్ చేసిన కేసుల్లో నిజమైన క్రిమినల్ ని ఏ రోజు వెతికాడని? This seems to be very complicated. No, no, I don't think so. Let's start. బోల్డ్ అంత డేటా మూవ్మెంట్ జరుగుతోందని మనకి ఫస్ట్ క్లూ దొరికింది మన ఊర్లోనే ఒక ట్రైనింగ్ సెంటర్లో. డేటా సెంటర్ మీద వైరస్ అటాక్ అయింది ఆగస్ట్ 3న ఒక ఎంప్లాయీ ల్యాప్టాప్ నుంచి. ఈ ఎంప్లాయీ ఆగస్ట్ 2న సీసీడీలో కాఫీ తాగుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఎవరో అతని హాస్పిటల్లో చేర్చారు, కానీ అతని ల్యాప్టాప్ మాత్రం అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు ఆయనకి ల్యాప్టాప్ దొరికింది. సో ఈ 3 డాట్స్ ని కనెక్ట్ చేసి చూస్తే మనకి స్ట్రాంగ్ డౌట్ వచ్చేది అలోక్ మీద. దాట్స్ ఇట్. కాఫీలో మత్తుమందు కలిపి ల్యాప్టాప్ తీసుకున్నాక వైరస్ ని ఇంజెక్ట్ చేసుండాలి. ఆ ఎంప్లాయీకి మళ్లీ ఆ ల్యాప్టాప్ ఇచ్చి ఆ ల్యాప్టాప్ ని బిల్డింగ్ నెట్వర్క్ కి కనెక్ట్ చేయడం వల్ల డేటా సెంటర్ మీద వైరస్ అటాక్ అయింది. అసలు ఆ ఎంప్లాయీ ఆ వైరస్ ని జనరేట్ చేసి ఉండడని నమ్మకం ఏంటి? ఆ ఎంప్లాయీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ కి ఈ వైరస్ డిజైన్ అనే విధానాన్ని చూస్తే ఛాన్సెస్ బాగా తక్కువ అని చెప్పొచ్చు. ఎనీవేస్, వీఆర్ ఇంట్రోగేటింగ్ హిమ్. సో మీ సస్పెషన్స్ అంతా ఆలోక్ మీదని తేలిపోయింది. ఎనీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్? ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు, బట్ ఒకసారి వాడిని ఫూల్ చేసి వాడి సిస్టమ్ పాస్వర్డ్ తీసుకుని సెర్చ్ చేశాను. అప్పుడు నాకు కొన్ని పొటెన్షియల్ క్లూస్ దొరికాయి. దట్స్ ఆల్. ఈ స్టోలెన్ డేటాని జనరల్ గా తీసుకెళ్లి ఏదైనా ఫిజికల్ మీడియమ్స్ లో పెడతారు, లైక్ డివిడి, హార్డ్ డ్రైవ్, సిడి, పెన్ డ్రైవ్. వాడి రూమ్, వర్క్ ప్లేస్, సిసిడి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని చోట్ల వెతికి చూశాను. నో. దెన్ డిజిటల్ మీడియమ్స్ లైక్ క్లౌడ్ డ్రైవ్స్, ఆ తర్వాత ఈమెయిల్. సో ఐ హావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్. మిగతా డీటెయిల్స్ ఈ ఫైల్స్ లో ఉన్నాయి. థాంక్యూ. ఓయ్ అమ్మో, అయ్యో, అబ్బా. నేను డ్యూటీలో జాయిన్ అయిన నాటికి దాని అమ్మ బాబు కాపురమే చేసుంటారు. కుక్కల నన్నే బయట నిలబెట్టింది. Oh!
గుడ్ మార్నింగ్ సార్. ఒక రేటు ఉంటుంది, రేటు లేని దాన్ని ఎవ్వరూ దోచుకోరు. నువ్వు దోచుకున్నది తప్పకుండా విలువైంది అయి ఉంటుంది, లేదంటే ఢిల్లీ నుంచి అది నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తుంది? చెప్పరా ఏం దోచుకున్నావు. అవినాష్ చాలా ఆపు. అవినాష్ ఐ సెడ్ ఎనఫ్. సారీ మేడం, నోరు విప్పట్లేదు. ఎంత కొట్టినా దోచుకోలేదు అని అంటున్నాడు. దానికైనా నోరు విప్పాడు కదా, గ్రేట్. నౌ వెయిట్ అవుట్సైడ్.